సార్, ఇప్పుడు వరంగల్ విద్యకు కేంద్రం అని అంటున్నారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యలో ఏ స్థానంలో ఉంది వరంగల్ జిల్లా? అసలు జనరల్గా మనం ఉపన్యాసాలలో సమావేశాలలో మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. వరంగల్ ఉద్యమాల పోరుగడ్డ, తర్వాత చైతన్యానికి చిహ్నం ఇది ఉద్యమాల పురిటిగడ్డ అని, లేకపోతే వరంగల్ పెద్ద విద్యా కేంద్రం అని. కానీ వాస్తవంగా ఒక విషయం కనుక మనం లోతుగా క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అవగాహన అవుతుంది. ఏది విద్యా కేంద్రం కాదు? తెలంగాణలో ఏ జిల్లా విద్యా కేంద్రం కాదు? ఏ ఉమ్మడి జిల్లా విద్యా కేంద్రం కాదు? కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ లేదా? కరీంనగర్లో ఇంజనీరింగ్ కాలేజీ లేదా? కరీంనగర్లో మెడికల్ కాలేజీ లేదా? ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీ లేదు, ఎక్కడ మెడికల్ కాలేజీ లేదు, ఎక్కడ యూనివర్సిటీ లేదు. అంటే మరి ఇలా వరంగల్ ప్రత్యేకత ఏముంది విద్యా కేంద్రానికి? వరంగల్లో ఏమేమి ఉన్నాయో మిగిలిన జిల్లాలలో కూడా అవే ఉన్నాయి. వరంగల్ ఇది పెద్ద విద్యా కేంద్రం అని చెప్పడం మాత్రం మనల్ని భ్రమల ముంచడం తప్ప, వరంగల్ మిగిలిన జిల్లాల కంటే విద్య విషయంలో నిజంగా చెప్పాలంటే ఏ విధమైన ప్రత్యేకత లేని జిల్లా అనే చెప్పి మేము భావిస్తున్నాం. ఈ కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి కానీ ఇతర యూనివర్సిటీల పరిస్థితులలో వరంగల్ ఏమైనా బెటర్గా ఉందా? మనం కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి కనుక మనం చూసినట్టయితే మాత్రం కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీకు ఇటు రూసా నిధులు రావడం లేదు, ఇటు యూజీసీ నిధులు కూడా రావడం లేదు. దాదాపుగా మనకు ఈ అధ్యాపకులు, తర్వాత అధ్యాపకేతరుల పోస్టులు కనుక మనం చూసినట్టయితే 95% పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 1200-1300 పోస్టులు ఉంటే 95% పోస్టులు కాకతీయ యూనివర్సిటీలో వేకెంట్ ఉన్నాయి. తర్వాత ఫెసిలిటీస్ కూడా లేవు, పరిశోధన అవకాశాలు కూడా రాను రోజు రోజుకు యూనివర్సిటీలో క్షీణిస్తున్నాయి. అంటే ఆ విధంగా ఆలోచిస్తే మిగిలిన యూనివర్సిటీతో పోలిస్తే కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉంది. వాస్తవానికి తెలంగాణలో అన్ని యూనివర్సిటీల్లో ఈ పరిస్థితి ఉంది, వేకెన్సీ పొజిషన్ వస్తాయి. కానీ వరంగల్లో మాత్రం మరి చాలా అన్ని యూనివర్సిటీల కంటే ముందు హైదరాబాద్ ఉస్మానియా తర్వాత ఏర్పడ్డ పీజీ సెంటర్ ఇది. మరి దా అది మిగిలిన జిల్లాల కంటే కాస్త కొద్దిగా మెరుగు ఉండాలి కదా, కానీ ఆ పరిస్థితి మాత్రం లేదు. మిగిలిన జిల్లాలు ఎట్లున్నాయో యూనివర్సిటీ కూడా ఇటు ఉద్యోగ అవకాశాలు లేకుండా, పరిశోధన అవకాశాలు లేకుండా, మరి ఇటువంటి వసతులు లేకుండా అభివృద్ధి చెందని దశలోనే, ఇంకా వెనక్కి తిరోగమించే దశలోనే కాకతీయ యూనివర్సిటీ ఉంది. సార్, ఇప్పుడు ఈ విద్యా రంగంలో విద్యార్థులు ఎంత ఖర్చు భారం పడుతున్నది వాళ్ళపైన? అంటే ఇప్పుడు మనం విద్యా కేంద్రం ఇంతకుముందు వరంగల్ పెద్ద ప్రత్యేకం కాదని మనం అనుకున్నాం. దానికి మనకు తెలంగాణ ఎకనామిక్ సోషల్ అవుట్లుక్, తెలంగాణ సోషల్ డెవలప్మెంట్ రిపోర్ట్స్లో ఉన్న ప్రభుత్వం ప్రచురించిన గణాంకాలనే కనుక మనం పరిశీలిస్తే మనకంటే పాఠశాలల సంఖ్య కరీంనగర్లో, నిజామాబాద్లో ఎక్కువ ఉన్నది. పాఠశాలల సంఖ్యలో వరంగల్ 16వ స్థానంలో ఉంది. జూనియర్ కాలేజీల్లో 4వ స్థానంలో ఉంది. లెక్చరర్లో ఉన్న పోస్టులో 7వ స్థానంలో ఉంది. అంటే దీన్ని బట్టే మనం అవకాశం మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం, సర్వశిక్ష అభియాన్ 2018 రిపోర్టు కనుక మనం చూసినట్టయితే మిగిలిన జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లాలోనే డ్రాప్అవుట్స్ ఎక్కువ, అంటే నిరక్షరాస్యత కూడా వరంగల్ జిల్లాలోనే ఎక్కువ. అంటే దీన్ని బట్టి మనకు ఇటు విద్యలో కూడా వరంగల్ ఏమంత పెద్ద గణనీయంగా అభివృద్ధి సాధించలేదన్న విషయం చాలా స్పష్టమవుతుంది. తర్వాత మనం ఇంకొక మనం బాధపడాల్సిన విషయం ఏంటిదంటే వరంగల్ పౌరులుగా మనం మన ఈ జిల్లాలో ఏర్పడ్డ తర్వాత మనం ముందే మనం చూస్తున్నప్పుడే ఇటు సిద్దిపేట, గజ్వేలు, కరీంనగరు, సిరిసిల్ల ఇటువంటి జిల్లాలు, నిజామాబాద్ అటువంటి జిల్లాలు చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మరి హైదరాబాద్ తర్వాత వరంగల్ సెకండ్ ప్లేస్లో ఉండదనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. భవిష్యత్తులో వరంగల్ పేరు కూడా మిగిలే అవకాశం లేదు. వరంగల్ తన ప్రాధాన్యాన్ని పూర్తిగా కోల్పోయే అవకాశం, ఆ స్థానాన్ని సిద్దిపేట, కరీంనగర్ ఇటువంటి జిల్లాలు ఆక్రమించే అవకాశం చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. పాఠశాలల పరిస్థితి సార్? పాఠశాలల పరిస్థితి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, పాఠశాలల పరిస్థితి చూస్తే మాత్రం మనం 16వ ప్లేస్లో ఉన్నాం. జీడిపిలో 15వ ప్లేస్లో ఉన్నట్టే వరంగల్లో పాఠశాలల సంఖ్య చాలా తక్కువ. పాఠశాలల సంఖ్యలో చూస్తే మనం కరీంనగర్లో ఎక్కువ ఉంది, నిజామాబాద్లో కూడా పాఠశాలల సంఖ్య ఎక్కువ ఉంది. మనకు డ్రాప్అవుట్స్ ఇంతకుముందే మనం అనుకున్నాం, డ్రాప్అవుట్ సంఖ్య వరంగల్లోనే ఎక్కువ ఉందని చెప్పి. అంటే పాఠశాలల వసతుల విషయంలో చూసినా కూడా, తర్వాత ఉద్యోగ అవకాశాల్లో టీచర్ పోస్టుల వేకెన్సీ కూడా వరంగల్ జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లా ఇదివరకు ఉన్న మిగిలిన జిల్లాల కంటే పెద్దది. ఇప్పుడు ప్రభుత్వ నియామకాలు ఉమ్మడి జిల్లా పరంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో మనం ఉమ్మడి జిల్లా పరంగా ఆలోచిస్తే మాత్రం టీచర్ల పోస్టులు కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలోనే, మిగిలిన జిల్లాలతో కంపేర్ చేస్తే వరంగల్లోనే టీచర్ల పోస్టులు కూడా చాలా ఎక్కువ ఖాళీ ఉన్నాయి. అది పరిస్థితి విద్యలో వరంగల్. గురుకులాలు చాలా గురుకులాలతోటి మన కేజీ టు పేజీ విద్య అని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము విద్యలో వరంగల్ చాలా నిధులు కేటాయిస్తున్నాం అని కూడా చెప్తున్నారు అంటున్నారు. కానీ మీ మనం కనుక ప్రభుత్వం ఫైనాన్షియల్ నివేదికలు కనుక మనం చూసినట్టయితే సింహ భాగం మనకు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది.
ఎక్కువ లయన్ షేర్ సిద్దిపేటకు పోతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. మన గురుకులాలు అవి ఇవి మనకు ఉన్నాయి, కానీ ఆ గురుకులాలు తర్వాత బీసీ వెల్ఫేర్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్ సొసైటీలు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సొసైటీలో పనిచేసే గురుకులాలలో మరి ఎక్కడ ఫెసిలిటీస్ లేవు. పిల్లలకు చలికి దుప్పట్లు లేని పరిస్థితి కూడా మనకు వరంగల్ జిల్లాలో ఉంది. అలాగే ఆహారం కూడా అంత క్వాలిటీ లేని పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ప్రభుత్వ సూపర్విజన్ గురుకులాల మీద చాలా తక్కువ ఉంది, కాబట్టే ఈ పరిస్థితి ఉంది. బడ్జెట్ కూడా గురుకులాలకు మాత్రం చాలా తక్కువ కేటాయిస్తున్నారు. వాళ్ళ మనకు జనరల్గా పారిశుద్ధ్యం మెయింటైన్ చేయాల్సిన వర్కర్లు కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచే తీసుకోమని చెప్తే ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇవాళ ఇప్పుడు మన పాఠశాలల్లో గురుకులాలలో పారిశుద్ధ్యం మెయింటైన్ చేసే పరిస్థితులు కూడా మనకు లేవు. ఈసారి ఇది తెలంగాణ మొత్తంలో ఉన్నాయి. వరంగల్లో కనుక చూసినట్టయితే మాత్రం వరంగల్లో ఆ పరిస్థితి మనకు చాలా స్పష్టంగా గోచరిస్తున్నారు.